Hi friends, welcome to my channel, Soumya Vlogs. Andarella unnarandi, memaithe chaala baagunnam. Ee roju morning dosha vestunna, andariki good morning. Ee sayadamu even kosam uggu. Ishvika aithe Kushi TV chustundi. Hi cheppu. ఏం తింటున్నావు? తెలియదా చెట్పట్ ఇవనైతే ఆడుకుంటుండు, అన్ని వాడేస్తాడు, ఆడతాడు, నడుస్తుండు. మన దోష మాడిపోతుందా? ఏమైతే చూద్దాం. లేదు, ఇంకైతే రెడీ అయిపోతుంది. కొంచెం వాటర్ ఎక్కువ వేసినా చక్క ఉడకలేదా, మళ్ళీ కడుపు వస్తుందని. యువన్ అయితే నడుస్తుండు 10 మంత్స్. ఇప్పుడు మెల్లమెల్ల పడుతుంది. యువన్ ఒక్కైతే అయిపోయింది, చక్క ఉడికింది. సోఫా దగ్గర ఆడుకుంటుండే, ఇగో పని అయితే ఏం చేసుకునేవాడు వచ్చాడు. ఏమైంది రిషి? పల్లి చట్నీ ఆల్రెడీ చేసా, కొంచెం కన్సిస్టెన్సీ అనేది దగ్గర. ఒక 1 మినిట్ అలా. యువన్కు ఉగ్గు రెడీ అయిపోయింది. ఇక్కడ ఫ్యాన్ కింద పెట్టినా చల్లగవుతుందని. ఏది చెట్పట్ ఏది అయిపోయిందా? జేబులో పెట్టుకున్నావా? ఎందుకు తినవా? సెల్ఫులు ఉందా? ఇంకో యువన్ అయితే ఏడుస్తుండు ఎత్తుకున్నా, అసలు పని చేయనీయడు. టైం 10 అవుతుంది ఇప్పుడు. యాక్చువల్గా వాడు పడుకునే టైం అన్నమాట. తను తినాలి కదా, ఉగ్గు రోజు లేట్ అయిపోయింది. అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇది యశ్విక కోసం. నడు యశ్విక, తిండి నడు నడు మమ్మీ. ఆమెకు తినాలంటే భయం వేస్తా అన్నమాట, ఏది తినదు సరిగా. మమ్మీ తింటావా? తీసుకో, తిను దోశ. రండి ఫ్రెండ్స్, మీరు కూడా తిందురు అని చెప్పు. రండి తిందురు, ఆమె తిందురు, దోశ తిందాం. తిను మరి, తిను, తీసుకో. కూడా చల్లగైపోయింది. ఈవెన్కి తినిపిస్తాం. ఎగ్ దోశ కారం పసుపు వేసినవా? మరి కారం ఆనియన్స్ లేవేంది? ఇట్లా వేసుకుంటారా? బా యశ్విక, తినాలేకని. మీకు తినడంటే ఇష్టం ఉండదు, ఎప్పుడు తినిపియాలి. ఎందుకు 4 ఇయర్స్ అవుతుంది. ఏమన్నా ధర దిగో, వీళ్ళున్నారు చూడు, నీ ఫ్రెండ్స్ మళ్ళా తిడతారు. నేను తిడతారు. వాటర్ వేడైపోయినాయి, దోశ చేయడం అయిపోయింది, ఉగ్గు కూడా తిన్నాడు. హాయ్ రిషి. అయితే ఈ విటమిన్ సిరప్, మల్టీ విటమిన్ సిరప్ అనేది ఇవన్నీ వేద్దాం. 1 ఇయర్ వరకు పిల్లలకు ఇలాంటి మల్టీ విటమిన్ సిరప్ చేయడం మస్ట్ అని చూడండి. ఇంకొకటి వుడ్వర్డ్స్ గ్రేప్ వాటర్ కూడా, కొంచెం వాళ్ళకి ఏదైనా కడుపు అనీజింగ్గా ఉన్నా కానీ తగ్గిపోతుంది. ఇప్పుడు 2 ఇవన్కి వేస్తాం. ఇవన్నీ స్నానం అయితే అయిపోయింది,
యశ్విక కూడా స్నానం చేసింది, పడుతుంది. ఇంకా బట్టలు అయితే బట్టలతో మార్నింగ్ పని అయిపోతుంది. బాయ్ బాయ్ చెప్పు మమ్మీ.